స్తోత్రము కలుగును గాక. అవసరతను బట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుడే తన దాసుని నోట మన ప్రాంతానికి, మన సంఘానికి, మన కుటుంబాలకు దేవుడిచ్చిన వర్తమానం ప్రార్థన. యేసయ్య కూడా తన శిష్యులకు వాక్యాలు నేర్పలేదు, పాటలు నేర్పలేదు, ప్రార్థన మాత్రమే నేర్పారు. ఈ ప్రార్థన విన్నటువంటి మనమందరం కూడా మన కుటుంబాల్లో ఇప్పుడు ప్రారంభించిన వారు, లేదా నడిపిస్తున్నవారు, కొనసాగిస్తున్నవారు, ఇంకా కొత్త వారు ఎవరైనా అలాంటి ప్రార్థన ప్రారంభించకపోతే దాని ద్వారా ఉన్నే పొందే మేలులు మరి ప్రాక్టికల్ లైఫ్ రుచి చూసాం. దేవుని సేవకుల నోట దేవుడే ఫలికించాడు. ఆత్మ ద్వారా మన కుటుంబాల్లో కూడా అట జరుగును గాక. తిమోతి గారు ఒక పాట పాడుతూ ఉండగా ఈ సభల నిమిత్తమై మరి మనం కూడా మన వంతు మనం సహాయం చేద్దాం. సభలు మరి ఖర్చుతో కూడినవి చూస్తూ ఉన్నాం, కనపడతా ఉన్నాయి. మన వంతు మనం కూడా సహాయపడి దేవుని మహిమ పొందుదామండి. తిమోతి గారు ఒక పాట పాడుతూ ఉండగా దేవుడు తన కార్యం జరిగిస్తాడు. చెప్పడం పడుతుంది.